ప్రభు ఏమన్నారు? మీ దీపములు వెలుగుచునుండనీయుడి. వా, మీకు తెలుసు కదా, ఇది వరకు మనం ఆరిపోయిన దీపాలు. ఎందుకు? ఆదాం హవ్వగారులు చేసినటువంటి ఆజ్ఞతి క్రమము అనేటువంటిది ఏదైతే ఉందో దానివల్ల వాళ్ళు, వాళ్ళ ద్వారా విస్తరించిన మానవ జాతి అంతా ఆరిపోయిన దీపాలే. మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభు వారు మనల్ని మరలా వెలిగించారు. దేవునికి మహిమ కలుగునుగాక. మనల్ని ఆయన వెలిగించారు. నా దీపమును వెలిగించువాడవు నీవే. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. మనల్ని వెలిగించారు ప్రభు. ఇది వరకు మనము చీకటి, కానీ ఇప్పుడు వెలుగు. వెలిగించబడ్డాం, మనం వెలుగుతున్నాం. కనుక మనం ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలి. మర్చిపోకండి, మీ దీపములను వెలుగుచునుండనీయుడి, మీ ఆత్మ దీపములను వెలుగుచునుండనీయుడి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దీపంలా వెలుగొందాలి. నిత్యము మండుచూ ప్రకాశించే దీపాల్లా మనమందరము వెలుగొందాలి. అలా వెలుగొందుతున్న అసంఖ్యక దీపములను తనపై కలిగి మోస్తున్న దీపస్తంభంలా స్థానిక సంఘం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. సంఘము దీపస్తంభమైతే దీపాలు మనమే అవ్వాలి. కనుక మీ దీపములను వెలుగుచునుండయుడి. దీపాలు వెలుగుతూ ఉండాలి. మరి వెలుగుతున్న దీపాలు ఎక్కడ పెట్టాలి? దీపస్తంభం మీద పెట్టాలి. కొంతమంది కంచం కింద, కొంతమంది కొంచెం కింద, కొంతమంది మంచం కింద పెడతారు. కంచం కిందను ఓ మాట అలాగా కలిపినని అర్థం అవుద్దని. కొంతమంది కంచం కింద పెడతారండి. ఇదో బ్యాచ్. కంచం అంటే తిండికి గుర్తండి. ఈ కంచం కింద దీపాలు పెట్టే బ్యాచ్ ఎలాగంటే, ఉపవాస కూటం అంటే రారు, భోజనాల కూటం అంటే వచ్చేస్తారు. అయ్యో, భోజనాలు కూటం అంటే కుర్చీలు సరిపోతాయండి బాబు? బయట టెంట్లో కూడా అన్ని ఏర్పాట్లు చేయాలి. భోజనాలు కూటం అంటే మాత్రం పొలోమని వచ్చేస్తారు. ఉపవాస కూటం అంటే రారు. ఉపవాస కూటానికి రాకుండా భోజనాల కూటానికి వస్తున్నారంటే వాళ్ళ దీపాలు ఎక్కడ పెట్టారు? కంచం కింద పెట్టారు. ఇంకా కొంతమందికి కూడిక అంటే కూడుకు అంతే. ఇంకా బొవ్వా త్ర ఉంటే చాలండి వాళ్ళకి. ఇంకేమొద్దు, మీటింగ్ వద్ద నీటింగే వాళ్ళకి. అంటే సందులో తిరిగే పందులకు ఎప్పుడు తిండే? ఇప్పుడు వాళ్ళ దీపాన్ని ఎక్కడ పెట్టారండి? కంచం కింద పెట్టారు. జాగ్రత్త, ఎక్కడ పెడితే అక్కడ నీ దీపం పెడితే ఆరిపోతుంది. అది నీ తల దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు నీ ఫోటోతో బ్యానర్ వేస్తారు, నీకు ఇష్టమైన కూరతో భోజనం పెట్టేస్తారు, పెట్టి ఆర్డర్ ఇస్తారు, నేను నూరు కూర్చోడానికి మోసేస్తారు. కానీ కంచం కింద పెట్టకండి. ఎప్పుడు తిండే కొంతమందికి ఉపవాసం అంటే పడదండి. ఉపవాసం అంటే పడదు. అంటే వాళ్ళ దీపాన్ని ఖచ్చితంగా వాళ్ళు కంచం కింద పెడుతున్నారు. ఇంకొంతమంది మంచం కింద పెడతారు. ఇదో వింత, ఎప్పుడు వాళ్ళ దీపాన్ని మంచం కిందే. కోటానికి వచ్చినా నిద్ర, ఇంటికాడ ఉన్నా అయ్యో, పగల కోటంలో నిద్ర, రాత్రి కోటంలో నిద్ర. ఏదో పెద్దవాళ్ళు ఎవరో కాస్త అనారోగ్యతగా ఉండి వాళ్ళకున్న బలహీనతను బట్టి అలా కొనుకుబాట్లు పడుతున్నారంటే వేరే విషయం. పెద్ద వయస్కులు కదా. ఇదేంటిది, మామూలుగా ఉండగలిగిన వాళ్ళు కూడా కొంతమంది కొనుకుబాట్లు వేసి. నేను ఒక విషయం చెప్పనా, అలా కోటానికి వచ్చి కూడా నువ్వు నిద్రపోతున్నావంటే నీ దీపాన్ని ఎక్కడ పెడుతున్నావు తెలుసా? మంచం కింద పెడుతున్నావు. ఎప్పుడు నిద్ర, మంచం విశ్రాంతికి గుర్తు, నిద్రకు కూడా గుర్తు. ఇక్కడ నిద్ర అనే విషయమే తీసుకున్నాను నేను. కొంతమంది ఏటి ఇక కోటం అవదా, ఇంటికి వెళ్ళి పడుకోదా అని ఎప్పుడు టైం ఎక్కడ చూస్తూ ఉంటారండి. ఇంకెప్పుడు అంటే ఎక్కడ పెడుతున్నారు వాళ్ళ దీపాన్ని? పెందలకాడే లేచి సన్నిధికి రావాలని ఉండదండి. ఆదివారం ఆరాధన ఉందని తెలుసు కూడా కొంతమంది, అవునా కదండి? అయ్యో బాబు, లేటుగా లేస్తారు, ఆ రోజు లేటుగా వస్తారు. నువ్వు అంత నిద్రాశక్తి చూపెడుతున్నావంటే నీ దీపాన్ని ఖచ్చితంగా నువ్వు మంచం కిందే పెట్టావు. వీళ్ళు మందిరానికి వస్తారో ఇళ్ళకాడ మంచాలకు వస్తారో తెలియదండి. కొంతమంది మందిరానికి వచ్చి నిద్రపోతావు, మళ్ళీ ఇంటికాడ నిద్రపోయింది కాకుండా. నేను అంటున్నాను, అది దేవుని మందిరము అని తెలిసిన తర్వాత యాకోబు గారికి నిద్ర పట్టిందండి. పట్ల మరి నీకు పడుతుందంటే యాకోబు గారి కంటే గొప్పదనం అని మాట నువ్వు, యాకోబు గారి కంటే గొప్పడు అని మాట నువ్వు. మన దీపాలు మంచం కింద పెట్టకూడదు. అలాగే కొంతమంది కొంచెం కింద పెడతారు. ఇదో గొడవ మళ్ళీ.
కొంచెం అంటే కొలభక్తి, కొలభక్తి. ఉపవాస కోటాల్లో పాల్గొన్నాం, ఇంకా ఆదివారం ఆరాధనకి ఈ వారం వెళ్ళకపోయినా పర్లేదు అనుకుంటారు కొంతమంది. ఆదివారం ఆరాధనకు వెళ్ళాం, ఇంకా తర్వాత కూటలకు వెళ్ళకపోయినా పర్లేదు అనుకుంటారు కొంతమంది. ఆదివారం వచ్చాంగా శుక్రవారం అవసరం లేదులే, కొలభక్తి. ఒక మీటింగ్లో పాల్గొన్నాగా ఇంకా ఆదివారం ఆరాధనకు వెళ్ళక్కర్లేదులే, కొలభక్తి. అంటే వారానికి ఒక్కరోజు ఎలుగుతావును మాట నువ్వు, కొలభక్తి. అంటే కొంచెం అంటేనే కొలతకు వాడే ఒక పరికరం కదండి, కొంతమంది కొంచెం కింద పెడతారు, కొలభక్తి ఎప్పుడు కొలభక్తే. నేను చెబుతున్నాను వారానికి ఒక్కరోజు రెండు రోజులు కాదండి క్రైస్తవ్యం అంటే, వారంలో అన్ని రోజులు మనం క్రైస్తవులంగానే బ్రతకాలి, జీవితంలో ప్రతి క్షణం మనం క్రైస్తవులంగానే బ్రతకాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కీర్తనల గ్రంథంలో అనుదినము ఆయన మన భారము భరించుచున్నాడు అని వ్రాయబడి ఉంది. అనుదినమా వారానికి ఒక్కరోజా? మరి వారానికి ఒకరోజు భక్తి చేస్తావు, వారానికి రెండు రోజులు భక్తి చేస్తావు? బైబిల్లో ఏముందంటే అనుదినము ఆయన మన భారం భరిస్తున్నాడు అని. మరి అనుదినము ఆయన మన భారాన్ని భరిస్తున్నప్పుడు అనుదినము క్రైస్తవ భక్తి చేయాలి కదా, అనుదినము నువ్వు వెలగాలి కదా. అనుదినము ప్రతిదినము మన పైన ఆయనకు నూతనముగా వాత్సల్యము పుట్టుచున్నది, విలాపవాక్య గ్రంథం. అనుదిన అసహ్యం పుట్టాలి నీ మీద ఆయనకి, నిజానికి దేవునికి అసహ్యం పుట్టాలి. కానీ ఎప్పుడు నీ మీద ఆయనకి నూతనముగా ప్రతిరోజు వాత్సల్యం పుడుతుందంటే నువ్వు ప్రతిరోజు ఆయన కోసం వెలకపోతే ఎలా, ప్రతిరోజు భక్తి చేయకపోతే ఎలాగా? ఆలోచన చేయండి. సౌలు అనేటువంటి రాజు దావీదు గారిని అనుదినము తరిమేటట పట్టుకుందామని, కానీ బైబిల్ చెబుతోంది ప్రతిదినము యెహోవా దావీదు గారిని సంరక్షించారు అని. ప్రతిదినమా వారానికి ఒకరోజు? అన్ని రోజులు కాపాడాడంటాడు దావీదు గారిని దేవుడు. దావీదు గారినే కాదండి, మనల్ని కాపాడుతున్నాడు అన్ని రోజులు దేవుడు, తెలుసా మీకు? ప్రతిరోజు మనల్ని కాపాడుతున్నాడు ఆయన, సంరక్షిస్తున్నాడు ఆయన. ఎలా? నిన్ను చంపేద్దామని వచ్చిన ప్రమాదాలకు నీకు, నిన్ను ఇబ్బంది పరుద్దామని వచ్చిన శత్రువులకు నీకు, నిన్ను నశింపచేద్దామని వచ్చిన సాతాను శక్తులకు నీకు, నిన్ను కురంగదీద్దామని వచ్చిన తెగుళ్లకు అంటే రోగాలకు నీకు, మధ్యలో వచ్చి నుంచుంటున్న మధ్యవర్తి ఆయన, దేవునికి మహిమ కలుగునుగాక, మధ్యవర్తిగా నిలబడుతున్నాడు ఆయన. ఏ తెగులు నీ గుడారమును సమీపించకుండా, ఏ ఆపద నిన్ను తాకకుండా కాపాడుతున్నాడు ఆయన. అలా ఒక్కొక్కరి ఎడల ఆయన మధ్యవర్తిత్వాన్ని వహించాడు కాబట్టే సజీవుల లెక్కల్లో ఉండి ఈ కోటాల్లో ఆనందిస్తున్నాం మనం. గుర్తుంచుకోండి, మనకంటే గొప్పవాళ్ళు, కుబేరస్థితి కలిగిన వాళ్ళు, కోట్ల రూపాయల నోట్లు దండగా గుచ్చుకుని దిగవేసుకుని తిరగలిగిన సామర్థ్యత కలిగిన వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారు, ఈ రోజును చూడలేకపోయారు. మనం చూస్తున్నాం, దేవుని వాక్యం వింటున్నాం, మనం సజీవుల లెక్కల్లో ఉన్నాం. కేవలం ఇది దేవుని కరుణ కటాక్ష కృపా వేక్షణాల తాకిడే, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన చల్లటి చూపుల వల్ల ఇక్కడ ఉన్నాం మనం, ఆయన సంరక్షిస్తున్నారు మనల్ని. రాళ్లతో చంపేద్దామని వచ్చారండి ఒక ఆమెని, స్త్రీని. ఆమెకు రాళ్ళు పట్టుకుని వచ్చిన వాళ్ళకి మధ్యలో వచ్చాడు ప్రభు, మధ్యవర్తిత్వం అని వహించాడు. ఆ రాళ్ళు ఆమె మీద పడకుండా ఈమెను రక్షించారు. అలాగే ఏది మన మీద పడకుండా మధ్యవర్తిత్వాన్ని వహించి రక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు ఆయన ప్రతిరోజును. నువ్వేమో కొద్దిలో తప్పిపోయిందమ్మా, కొద్దిలో తప్పిపోయిందమ్మా అంటున్నావు. కొద్దిలో తప్పిపోయిందమ్మా కనుపోయేది, కొద్దిలో తప్పిపోయిందమ్మా కాలిరిగిపోయేది, కొద్దిలో తప్పిపోయిందమ్మా పేనం పోయేది అంటున్నావు. కొద్దిలో తప్పిపోవటానికి ప్రమాదం ఏమన్నా మీ ఇంటి చుట్టం ఏంటి? కొద్దిలో తప్పిపోవటానికి ప్రమాదం ఇంటి పేరు, మీ ఇంటి పేరు ఒకటేనా? కొద్దిలో తప్పిపోయింది, తప్పిపోయింది కాదండి, తప్పించాడు ఆయన. ఆయన తప్పించారు కనుకనే మనం ఈ స్థలంలో ఉండగలిగాం. గుర్తుంచుకోండి, మరి అనుదినము ఆయన రక్షణకర్తగా ఉండి మన భారాన్ని మోస్తూ మనల్ని సంరక్షిస్తూ కాపాడుతుంటే, అనుదినము నూతన వాత్సల్యంతో ఆయన మన వైపు చూస్తుంటే, మరి కొలభక్తి చేయొచ్చండి? నీ దీపాన్ని కొంచెం కింద పెట్టొచ్చండి? పెట్టకూడదు కదా. కొలభక్తి ఎప్పుడు చేయకండి. రెండు రోజులు ఉపవాస కూటాలా, ఆఖరి రోజు నైట్ వెళ్దాంలే, ఆఖరి రోజు నైట్ వచ్చి అప్పాలు తినే దిగాను ఎక్కడ బాబు. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, కొలభక్తి మనం ఎప్పుడు చేయకూడదు.
సొంత పనులు కొంత మానుకునైనా దేవుని కన్నులకు ఎక్కడ నువ్వు కనబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కొలభక్తి ఎప్పుడూ చేయకు. కొలభక్తి చేయకండి. కొలభక్తి ఎప్పుడూ మంచిది కాదు. అనుదినము మన భారమును భరిస్తూ సంరక్షిస్తున్న దేవుని కొరకు అనుదినము మనం నిశ్చయంగా నీతి కలిగిన పచ్చంతో కూడిన భక్తి చేయాలి. మీ దీపములు వెలుగుచునుండనీయుడి. కంచం కింద కానీ మంచం కింద కానీ కొంచెం కింద కానీ పెట్టకూడదు. మీ దీపములు వెలుగుచునుండనీయుడి. మనం వెలుగుతూ ఉండాలి ఎప్పుడూ కూడాని. నిత్యము మండుచూ ప్రకాశించే దీపాలుగా మనం వెలుగొందాలి. ఇక్కడ ఎప్పుడు వెలుగుతూ ప్రభు కొరకు ప్రకాశిద్దాం, నడిచే సువార్త రథాలమవుదాం, లోకానికి క్రీస్తు పత్రికలమవుదాం, క్రీస్తు దైవత్వపు కాంతి కిరణములను ప్రపంచమునకు పంచే దీపాలుగా వెలుగొందుదాం, బ్రతికున్న బైబిల్ గ్రంథాలుగా రూపాంతరం చెందుదాం. దేవుడి క్లుప్త వివరములు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.